అంతకంటే మంచి ప్రత్యక్ష అనుభవం ఉపయనికలలో ఇంకెవరికి కూడా ఎక్కడ కూడా దొరకదు ఇందాక ధర్మరావు గారు చెప్పినట్టు పోలీసులు వస్తే వాళ్ళు ఒకటి కొడితే మనోళ్ళు రెండు కొట్టిరు అప్పుడు ఈ మాస్కులు కొంచెం తక్కువనే వాడినాం కానీ మాస్కులు వేసుకొని తువాలలు దుట్టుకొని సీసీటీవీలలో పడకుండా కూడా ఎదుర్కొన్నాం రేపు హుజూరాబాద్లో కూడా అంతే యుద్ధం జరుగుతుంది ఏం తక్కువ జరుగుతుందనేది నేను అనుకోను ఇంకా రెండు ఆకులు ఎక్కువనే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దుబ్బాక పుర వీధులలో ఒక్కొక్క ఎమ్మెల్యేను ఒక్కొక్క మంత్రిని బగాయించి బగాయించి కొడితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఎట్లొచ్చిందో మీరు చూసారు ఇది మా అడ్డ ఉద్యమాల గడ్డ ఈడ నన్నెవడు కొడతాడు అని చాలా మంది సిద్దిపేటలో గట్టి గట్టి మాటలు పొంకనాలు కొట్టిరు దుబ్బాకోళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిరు చంద్రశేఖర్ రావు గారు చదువుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ 10వ తరగతి దాకా చదువుకున్నది దుబ్బాకనే చింతమడకకి దుబ్బాకకి మధ్యలో ఉండే దూరం 4 కిలోమీటర్లే అగో గాడనే గట్లాంటి దుబ్బాకల్నే గా సిద్దిపేటలోనే గా హరీష్ రావు ఉన్న కాన్నే గా కేటీఆర్ ఉన్న కాన్నే నేను గెలిచి వచ్చిన బక్కపల్స్టోన్ కాబట్టి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది కాబట్టి అందరి దగ్గర ఆర్గనైజ్డ్ గా మంచి ఫోన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎట్లాగో పేపర్ వాళ్ళు రాయరు టీవీలలో మన బొమ్మలు కనబడాయి ఎందుకంటే సగం టీవీలు వాళ్ళయే సగం పేపర్లు మనయే అవునా కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి ఫోనే మనకు ఆయుధం దాంతోటే విప్లవం సృష్టించవచ్చు దాంతోటే మార్పు తీసుకురావచ్చు ఒక్కరికి కష్టం వస్తే మొత్తం నియోజకవర్గంలో ఏం జరిగిందో 5 నిమిషాలలో సోషల్ మీడియాలలో తెలిసిపోవాలి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో వీడియో కింద తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొత్తగా ఛానల్ను వీక్షిస్తున్న అతిథులైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి